హాయ్ అండి నేను మీ మాధవిని వినాయక చవితి వచ్చేస్తుంది కదా వినాయక చవితి రోజు వినాయకుడికి నైవేద్యంగా పెట్టేటటువంటి ఐదు రకాల ప్రసాదాలని ఈ రోజు నేను మీకు చూపిస్తాను ఈజీగా చేసుకోవచ్చు ఈ వినాయక చవితి రోజు ఈ ప్రసాదాలని మీరు కూడా చేసుకోండి రెండు తయారీ విధానాన్ని చూపిస్తాను ఫస్ట్ రెసిపీగా ఉండ్రాళ్ళ పాయసం కమ్మగా రుచిగా రావాలి అంటే ఎలా చేయాలో చూడండి ఫస్ట్ ఇలా ఒక పాన్ తీసుకొని దీంట్లో ఒక కప్పు బియ్య పిండి వేసుకోండి నేను మార్కెట్లో దొరికే పొడి బియ్య పిండినే వాడుతున్నానండి ఈ ఉండ్రాళ్ళు చేసుకోవడానికి తడిపిండినైనా వాడుకోవచ్చు ఈ పిండిలోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే నీళ్లు పోసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి కొలుచుకొని రెండు కప్పులు నీళ్లు పోసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోండి ఈ ఉండ్రాలు తినేటప్పుడు చప్పగా లేకుండా ఉండడం కోసం ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకోండి స్వీట్స్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కొద్దిగా సాల్ట్ వేసుకున్నారంటే మనకు ఆ స్వీట్ తినేటప్పుడు వేకుట కొట్టుకున్నా ఉంటుందండి అందుకోసం లైట్గా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా ఒక చిటికెడు యాలకుల పొడి వేసుకోండి యాలకుల పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి ఒకసారి స్టవ్ ఆన్ చేయొద్దు ఫస్ట్ బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి ఎక్కడా ఉండలు లేకుండా పిండి అనేది నీళ్ళల్లో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి ఇప్పుడు పిండి మొత్తం నీళ్ళల్లో బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండండి కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి ఉండలు కట్టకుండా బాగా మనకి ముద్దలాగా గట్టిగా వస్తుంది అలా వచ్చిందాక కలుపుకుంటూ ఉండండి ఎక్కువ టైం పట్టదండి తొందరగానే మనకి గట్టిపడిపోతుంది చూడండి కొద్దిసేపటి తర్వాత మీకు ఈ విధంగా గట్టి ముద్దలాగా అవుతుంది ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండి ముద్దని బాగా చల్లారినివ్వండి ఇప్పుడు ఈ పిండి కాస్త చల్లారిన తర్వాత బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని ఒక చపాతి ముద్దలాగా చేసుకోండి ఇలా ఈ పిండిని ముద్దలాగా చేసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని చేతితోటి తోటి ఇలా బాల్స్ లాగా చేసుకోండి ఇలా ఉండ్రాళ్ళ లాగా చేసి పెట్టుకోండి మామూలుగా అందరు ఉండ్రాళ్ళని ఇలా చేసుకుంటారు కదా మేమైతే ఎలా చేసుకుంటామో చూపిస్తాను చూడండి పచ్చి కొబ్బరి ఈ పచ్చి కొబ్బరిని నేను సన్నటి ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఈ ముక్కల్ని కొన్ని ఇలా పిండి మధ్యలో పెట్టుకొని ఇలా బాల్లాగా చేసుకోండి ఇవి ఉడికిన తర్వాత మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి పచ్చి కొబ్బరి ముక్కలు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి మీకు ఇష్టమైతే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇదే విధంగా అన్ని ఉండ్రాల్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా ఉండ్రాళ్ళని మొత్తం తయారు చేసుకున్న తర్వాత కొంచెం పిండిని మిగిల్చుకోండి ఇక్కడ చూడండి నాకు ఈ పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని మిగిలిపోయాయి ఇవి నేను ఆ పాయసంలో వేసుకుంటాను ఈ మిగుల్చుకున్న ఈ పిండి ముద్దని ఇలా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో వేసుకోండి దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ బియ్య పిండి నీళ్ళని మనం ఆ పాయసంలో వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల మనకి చిక్కగా వస్తుంది పాయసం అనేది చాలా మంది పొడి బియ్య పిండి వేసుకొని దాంట్లో నీళ్లు పోసి కలుపుకుంటారండి మేమైతే ఇలా చేసుకుంటాము చూడండి ఈ విధంగా ఎక్కడ ఉండలు తగలకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఇలా ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో మూడు కప్పులు దాకా నీళ్లు పోసుకోండి మీరు బియ్య పిండిని ఏ కప్పుతో అయితే కొలుచుకున్నారో అదే కప్పు తోటి మూడు కప్పులు నీళ్లు పోసుకోండి ఇప్పుడు ఈ నీళ్ళలో ఒక కప్పు బెల్లం వేసుకోండి ఈ బెల్లం మీ ఇష్టం అండి మీరు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి తగ్గించుకోవాలి అంటే కొంచెం తగ్గించుకోవచ్చు ఈ బెల్లం వేసుకున్న తర్వాత గరిట పెట్టి ఇలా కలుపుకుంటూ బెల్లం పూర్తిగా కరగనివ్వండి ఈ బెల్లానికి బదులు మీరు చక్కెరనైనా వేసుకోవచ్చు ఈ బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ ఉండ్రాళ్ళు వేసుకోండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చి శనగపప్పు వేసుకుంటున్నానండి ఈ పచ్చి శనగపప్పుని నేను ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకున్నానండి ఈ పచ్చిశనగపప్పు మీ ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు దీంట్లోనే మిగిలిపోయిన ఈ పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వండి ఒక ఐదు పది నిమిషాలన్నా బాగా ఉడికించండి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఈ పచ్చి శనగపప్పు మనకి ఉడికాయా లేదా అని చూడండి ఇంకొంచెం ఉడకాలి ఇలా చెక్ చేసుకోండి శనగపప్పు ఉడికాయి అంటే సరిపోతుంది మనకి ఇవి కొంచెం ఉడకడానికి టైం తీసుకుంటుంది కాబట్టి కొంచెం సేపు ఉడికించుకోండి ఇప్పుడు ఈ శనగపప్పు కూడా ఉడికాయి అనుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ బియ్య పిండి నీళ్లు ఉన్నాయి కదా ఈ బియ్య పిండి నీళ్లు పోసుకోండి ఈ బియ్య పిండి నీళ్లు పోసుకోని కంటిన్యూస్ గా తిప్పుతూ ఉండండి గడ్డలు కట్టకుండా మనకి ఈ పాయసం అనేది కాస్త చిక్కబడుతుంది ఈ బియ్య పిండి నీళ్లు పోసిన తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని తిప్పుకోండి మరీ ఎక్కువ తిప్పేశారంటే మనకి ఉండాలనేవి విరిగిపోతాయండి అందుకని మెల్లగా తిప్పుకోండి ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లోనే పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వండి ఇప్పుడు చూడండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఉడికించుకుంటే మీకు ఈ విధంగా చిక్కగా అవుతుంది ఇలా ఉడికిన తర్వాత ఈ గిన్నెను తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఇలా పోపు గరిటె పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని నెయ్యిని కరగనివ్వండి ఈ నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో కొన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఈ జీడిపప్పులన్నింటినీ ఒక ప్లేట్లో వేసుకోండి ఇప్పుడు ఇదే నేతిలో కొన్ని ఎండు ద్రాక్షలు కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఈ ఎండు ద్రాక్షాలను కూడా ఇలా వేగిన తర్వాత వీటిని కూడా తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఈ జీడిపప్పు ఎండు ద్రాక్షని పాయసంలో వేసుకోండి అలాగే మిగిలిన నెయ్యిని కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఈ పాయసాన్ని కాస్త చల్లారిన తరువాత మనం పాలు యాడ్ చేసుకోవాలి బాగా వేడి మీద ఉన్నప్పుడు పాలు పోసుకున్నామంటే ఒక్కొక్కసారి మనకి పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత పాలు యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ పాయసం కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్ పాలు పోసుకుంటున్నానండి ఈ పాలు కూడా కాచి చల్లార్చుకున్న పాలు అండి బాగా చిక్కగా ఉంటే పాలు టేస్ట్ బాగుంటుంది పాయసం అనేది దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి అంతే మనకి పాయసం రెడీ అయిపోయింది మీకు కొంచెం పలచగా కావాలి పాయసం అనుకుంటే కొంచెం పాలు ఎక్కువ వేసుకోండి కొంచెం చిక్కగా ఉండాలి పాయసం అనుకుంటే పాలు కొంచెం తగ్గించుకోండి అంతే అండి చాలా సింపుల్ కదా ఇప్పుడు రెండవ రెసిపీగా జిల్లేడు కాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఈ జిల్లేడు కాయలు చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యిలో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము ముప్పావు కప్పు బెల్లం తురుము వేసుకోండి ఈ కప్పుతో తీసుకున్నాను నేను కాస్త మీరు స్వీట్ ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఒక కప్పు కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం తురుము అయినా తీసుకోవచ్చు నేను ఒక పావు కప్పు తగ్గించాను ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి రెండు ఇలా కలుపుతూ ఉన్నారనుకోండి గట్టిపడుతూ వస్తుంది ఆ విధంగా వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి ఇప్పుడు చూడండి కొబ్బరి బ్లౌజ్ రెడీ అయిపోయింది చేతితోటి ఇలా బాల్ లాగా చేస్తే మీకు ఈ విధంగా రావాలండి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొబ్బరి లౌజ్ను ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని స్టవ్ పైన మరొక గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక కప్పు నీళ్లు పోసుకోండి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఒక్క చిటికెడు సాల్ట్ వేయండి నేలల్లో అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా బెల్లం కూడా వేసి బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఈ నీళ్ళని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు పొడి బియ్య పిండి తీసుకుంటున్నాను దీంట్లోనే కొద్దిగా నెయ్యి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి మీ దగ్గర బియ్య పిండి ఉంటే బియ్య పిండితో అయినా చేసుకోవచ్చండి కాకపోతే బెల్లం అనేవి కొద్దిగా తక్కువ పడతాయి పొడి పిండి అనుకోండి నేను తీసుకున్న క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది ఈ మనం ముందుగా కరిగించి పెట్టుకున్న ఈ నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి నాకు ఇక్కడ నీళ్లు మొత్తం పట్టలేదండి కొద్దిగా నీళ్లు తగ్గించాను నేను ఈ విధంగా కలుపుకోవాలి కాస్త గట్టిగానే కలుపుకోండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి ఆవిరికి పిండి అనేది కాస్త ఉడికినట్లు అవుతుంది ఈలోపు ఈ కొబ్బరి లౌజ్ ని నేను ఇక్కడ చూపించినట్లు చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోండి ఈలోపు పిండి అనేది కాస్త నానుంటుంది ఉంటుంది చూడండి ఈ విధంగా రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా అరచేతిలో వేసుకొని కొద్దిగా వెడల్పగా చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి లౌజ్ని ఈ విధంగా మధ్యలో పెట్టుకొని ఈ నేను ఇక్కడ చూపించినట్లు క్లోజ్ చేసుకోండి లోపల స్టఫింగ్ అనేది బయట కనిపించకుండా మొత్తం బాగా క్లోజ్ చేయండి లేకపోతే ఉడికించేటప్పుడు మీకు లోపల స్టఫింగ్ అనేది బయటకు వచ్చి జిల్లేడికాయలు మొత్తం విడిపోయినట్లు అయిపోతాయి పాడైపోతాయి అందుకని లోపల స్టఫింగ్ బయటికి రాకుండా నేను ఇక్కడ చూపించినట్లు క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకోండి మీకు షేప్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి కానీ మామూలుగా మనం వినాయకుడికి ఉండ్రాళ్ళు కుడుములు ఆ షేపుల్లోనే చేస్తాం కాబట్టి నేను ఆ షేప్లోనే చేశాను ఇలా చేసుకున్న తర్వాత వీటిల్ని ఇడ్లీ ప్లేట్లలో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించేసుకుంటే మీకు చక్కగా ఉడికిపోతాయండి ఇడ్లీ ప్లేట్లకే అడుగున అంటుకోకుండా ఉండడం కోసం కొద్దిగా నెయ్యిని అప్లై చేసి ఒక పది నిమిషాలు ఉడికించేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికితే మీకు ఈ విధంగా రెడీ అయిపోతాయి చూడండి నేను ఒకటి తుంచి చూపిస్తాను చూడండి మీకు లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఎంత చక్కగా ఉడికాయో ఈ వినాయక చవితికి వీటిలో మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మోతీచూర్ లడ్డు ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను మొదట ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు శనగపిండి వేసుకుంటున్నాను ఒక కప్పు శనగపిండి తీసుకుంటే ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి నీళ్లు కూడా పోసేసి శనగపిండి నీళ్ళల్లో బాగా కలిసిపోయేటట్టు ఎక్కడ ఉండలు లేకుండా కలిసేటట్టు కలపండి ఇప్పుడు చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా ఒకవేళ మీకు పిండి అనేది మరీ ఎక్కువ నీళ్ళగా అనిపిస్తే ఇంకొకటి లేదా రెండు టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాండిల్లో డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ని బాగా కాగనివ్వండి కాగిన తర్వాత గరిటితోటి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇట్లా పోయండి ఇలా పోయిన వెంటనే మీకు ఈ విధంగా పైకి వస్తుంది ఇలా రావాలి అంటే ఆయిల్ మటుకు బాగా కాగుండాలండి మనం బూందీ అలా అయితే వేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ మొత్తము కాకపోతే మనం బూందీ గరిటిని ఉపయోగించకుండా చేసుకుంటున్నాం కాబట్టి ఇలా చేసి చూపిస్తున్నాను మీకు పిండిని మొత్తాన్ని ఒకటేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని వేయించుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనకి నురగ మొత్తం తగ్గిపోయి ఒక థర్టీ సెకండ్స్ వేగితే సరిపోతుందండి మనం బూందికి ఎలా అయితే వేయించుకుంటామో ఆ విధంగా వేయించుకుంటే సరిపోతుంది అలా వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకొని ఏదైనా ప్లేట్లో వేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని వేసుకొని వేయించుకోండి అలాగే ఈ పిండిని ఆయిల్లో వేసేటప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఒకటే దగ్గర పోయి మాకండి పిండిని అలా పోయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒకటే దగ్గర ముద్దలాగా అయిపోయి పచ్చి పచ్చిగా లోపల అలానే ఉంటుంది పైన వేగినట్లు ఉంటుంది అందుకని ఒకటే దగ్గర పోసుకోకుండా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా పోసుకోండి అప్పుడు బాగా వేగుతుంది రెండోసారి వేసింది కూడా తీసేసి నేను ప్లేట్లో వేసుకుంటున్నాను సేమ్ ఇదే విధంగా పిండి మొత్తాన్ని వేసుకోండి ఇప్పుడు నేను మొత్తం పిండిని ఇలా వేయించి పెట్టుకున్నానండి బూందీ కంటే కూడా లైట్గా క్రిస్పీగా ఉండేటట్టు వేయించుకోవాలండి అని మరి ఎక్కువ క్రిస్పీగా ఉండేటట్టు వేయించకూడదు నేను తుంచితేనే మీకు అర్థమవుతుంది కదా ఇలా వేయించి పెట్టుకోండి ఇలా వేయించుకున్న వీటిల్ని ఇలా చిన్న మిక్సీ జార్లో ఒక రెండు మూడు సార్లుగా కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీకి వేసుకోండి పెద్ద మిక్సీ జార్లో వేసుకుంటే ఏమవుతుందంటే మీకు అడుగున మెత్తటి పౌడర్ లాగా అయిపోతుంది పైన సరిగా నలగవండి అందుకని చిన్న మిక్సీ జార్లో వేసుకోండి ఈజీగా అయిపోతుంది చూసారా ఈ విధంగా బరగబరగ్గా మిక్సీకి వేసుకోవాలండి మరి మెత్తటి పౌడర్ లాగా వేసుకోకూడదు ఇలా మిక్సీకి వేసుకున్న ఈ పొడిని ఏదైనా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగిలిన దాన్ని కూడా మిక్సీకి వేసుకొని ఇదే బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పాకాన్ని తయారు చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక కప్పు చక్కెర వేసుకోండి ఒక కప్పు చక్కెరకి ఒక కప్పు నీళ్లు పోయండి ఈ నీళ్లు కూడా పోసేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండండి చక్కెర పూర్తిగా కరిగి మనకి లైట్ తీగ పాకం రావాలి ఇప్పుడు చూడండి చక్కెర పూర్తిగా కరిగి వేళ్లతో ఇలా పట్టుకొని చూస్తే మీకు బాగా జిగురు జిగురుగా తగులుతుంది మరి ఎక్కువ తీగపాకం కూడా రావాల్సిన అవసరం లేదు బాగా జిగురు జిగురుగా వచ్చింది అన్నప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని దీంట్లో ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని యాలకుల పొడి ఈ షుగర్ సిరప్లో ఒకసారి కలిసిపోయేటట్టు కలిపేసుకొని మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ బూందీ మొత్తాన్ని పోసుకొని ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండండి ఈ బూందీ అనేది షుగర్ సిరప్లో కొద్దిగా ఉడికినట్లు అవుతుంది మీకు ఒక రెండు నిమిషాలకే మీకు చిక్కబడిపోతుందండి ఎక్కువ టైం కూడా తీసుకోదు అందుకని కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండండి ఇలా కాస్త చిక్కబడింది అనుకున్న తర్వాత దీంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నాను ఈ నెయ్యి మీ ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు కానీ నెయ్యి వేసుకుంటే లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలకి మీకు ఈ విధంగా కాస్త గట్టిపడుతుంది ఇలా వచ్చిన తర్వాత దీంట్లో గింజలు ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని మొత్తం బాగా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి మరీ ఎక్కువసేపు ఉడికించేసుకున్నారంటే మీకు లడ్డు డ్రైగా అయిపోతుందండి మనకి మోతిచూరు లడ్డు చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా అలా రావాలి అంటే మరి ఎక్కువసేపు ఉడికించుకోకూడదు ఇది కాస్త చల్లారిన తర్వాత లడ్డూలు చేసుకోవచ్చు ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ విధంగా వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత మీకు ఏ సైజులో లడ్డూలు కావాలి అనుకుంటున్నారో అలా కొద్ది కొద్దిగా తీసుకొని ఆ సైజులో లడ్డూలు చేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చాయో సేమ్ మీరు మోతీచూర్ లడ్డు తిన్నట్టే అదే టేస్ట్ తోటి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి బూందీ గరిట లేకపోయినా సింపుల్గా లడ్డూలు ఎలా చేసుకోవచ్చో చూపించాను కదా అన్ని లడ్డూలని ఇలాగే చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి మీకు ఒక మూడు నాలుగు రోజుల వరకు బాగుంటాయండి తినడానికి నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయండి అంత బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నాలుగో రెసిపీగా పొడిపిండితో కూడా పాలతాలికలు పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ ప్యాన్ ఇలా స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో కొద్దిగా బెల్లం వేసుకోండి ఈ బెల్లం వేసుకున్న తర్వాత దీంట్లో వన్ అండ్ హాఫ్ కప్పు నీళ్ళు పోసుకోండి ఒక కప్పు బియ్య పిండికి వన్ అండ్ హాఫ్ కప్పు నీళ్లు సరిపోతాయండి నేను ఇక్కడ పొడి పిండితో చూపిస్తున్నాను అందుకని వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను అదే మీరు తడిపిండితో చేసుకోవాలనుకోండి నీళ్ళని ఒక కప్పు కంటే కొద్దిగా తగ్గించి పోసుకోండి దీంట్లోని కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి ఇలా ఈ బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత దీంట్లో ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల స్వీట్స్ చేసుకునేటప్పుడు ఆ స్వీట్ అనేది కొట్టుకున్నా ఉంటుంది ఇలా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక కప్పు బియ్య పిండి వేసుకోండి నేను ఇక్కడ పొడి బియ్య పిండితోనే చూపిస్తున్నానండి తడి బియ్య పిండితో అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది మీకు వీలుంటే తడి బియ్య పిండితో అయినా చేసుకోండి లేదా పొడి బియ్య పిండితో ఇలా చేసుకున్నా బాగానే ఉంటుంది కాకపోతే పొడి బియ్య పిండి కంటే తడిపి పిండి తోటి ఇంకా టేస్ట్ బాగుంటుందండి చూడండి ఇలా కలుపుతూ ఉన్నారంటే మీకు గట్టి ముద్దలాగా వస్తుంది కదా ఇలా వస్తుంది ప్యాన్ కి అంటుకోకుండా గట్టి ముద్దలాగా రావాలి ఇలా కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని కలుపుకోండి అలాగే ఇలా బెల్లం కరిగించుకొని బియ్య పిండి వేసుకోవడం వల్ల ఈ పాల తాలికలు చప్పగా లేకుండా ఉంటాయండి చూడండి ఇలా గట్టి ముద్దలాగా వచ్చిన తర్వాత ఈ పాన్ కి మూత పెట్టండి స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక కప్పు బెల్లం వేసుకోండి ఒక కప్పు బెల్లానికి ఒక పావు కప్పు నీళ్లు కొలుచుకొని పోసుకొని గరిటి పెట్టి తిప్పుకుంటూ బెల్లాన్ని కరిగించుకోండి స్వీట్ మీరు కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోండి ఇలా తిప్పుకుంటూ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి మనకి పాకం ఏమి రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు చూడండి బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం పాకాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత ఈ పాన్కి మూత తీసి ఈ పిండి ముద్దని సాఫ్ట్ ముద్దలాగా ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల ఒక పది నిమిషాలు ఉంచుకొని ఆవిరికి బాగా ఉడికినట్టు అవుతుందండి పిండి అనేది అప్పుడు మనకి పాల తాలూకులు పాలల్లో వేసినప్పుడు విరక్కుండా ఉంటాయి అంటే ఎక్కువ విరిగిపోతాయి పొడిపిండితో చేస్తే అలా ఎక్కువ విరక్కుండా ఉంటాయండి అదే మీరు తడిపిండితో చేసే పని అయితే ఎక్కువ విరకవు బాగా చాలా బాగా వస్తాయి పొడిపిండితో చేస్తున్నాం కాబట్టి ఇలా చేసుకోండి ఎక్కువ విరక్కుండా ఉంటాయి మధ్యలో మీకు ఇలా ఒత్తుకునేటప్పుడు చేతికి పిండి అంటుకుంటూ ఉంటే కొద్దిగా పొడి పిండిని చేతిలో వేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి చూడండి ఇలా సాఫ్ట్ ముద్దలాగా కలుపుకున్న తర్వాత దీంట్లో నుంచి ఒక చిన్న ముద్దను తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొంచెం పొడి పిండిని ఇలా చేతులకి రాసుకొని పాలతాలికల్లాగా చేసుకోండి చూసారా అన్నీ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా పొడి పిండి వేసుకొని చేసుకోవడం వల్ల మనకి చేతులకి అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు చూడండి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం కొద్దిగా పక్కన తీసి పెట్టుకున్నాం కదా పిండి ముద్దని దీన్ని ఇలా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వేసుకోండి గిన్నెలో వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని ఎక్కడ ఉండలేకుండా మొత్తం బాగా కలుపుకోండి ఇలా తయారు చేసుకున్న ఈ నీళ్ళని మనం చిక్కదనం కోసం పాలల్లో వేసుకొని కలుపుకోవాలండి అందుకోసంగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక అర లీటర్ పాలని కాగబెట్టుకోవాలి నేను ఆల్రెడీ కాచిపెట్టుకున్నానండి ఈ పాలని పాలల్లో ఒక హాఫ్ గ్లాస్ దాకా నీళ్లు పోసుకుంటున్నాను కొంచెం చిక్కగా ఉన్నాయి ఈ పాల తాలూకలు వేసి ఉడికేటప్పటికి బాగా చిక్కబడిపోతాయి కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఈ నీళ్లు కూడా పోసిన తర్వాత ఒక పొంగు రానివ్వండి వచ్చిన తర్వాత అంటే ఆల్రెడీ నేను కాచి పెట్టుకున్నాను కాబట్టి ఇంకొంచెం వేడి చేసుకున్నానండి అదే మీరు పాలు కాచుకోకపోతే పాలు బాగా కాగిన తర్వాత పాల తాలూకలు యాడ్ చేసుకోండి దీంట్లోనే నేను పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను ఈ కొబ్బరి ముక్కలు మీ ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు ఈ పాలల్లో ఉడికి తినేటప్పుడు చాలా బాగుంటాయి టేస్ట్ అందుకని నేను కొబ్బరి ముక్కలు వేసుకున్నాను ఇవి వేసుకున్న తర్వాత ఎక్కువగా కలపొద్దండి జస్ట్ అలా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడకనివ్వండి ఒక ఐదు లేదా పది నిమిషాలలోపు ఉడికితే సరిపోతుంది ఇవి ఉడికేటప్పుడు కూడా పొంగు వస్తుంటే గరిటతోటి పైన ఆ పొంగు వరకు పక్కకు జరుపుకోండి అంతేగాని కలపొద్దండి కలిపితే విరిగిపోతాయి ఇప్పుడు చూడండి పాల తాలికలు చక్కగా ఉడికాయి కదా ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్య పిండి నీళ్లు ఉన్నాయి కదా ఆ నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్లు పోసుకున్న తర్వాత జస్ట్ లైట్గా కలుపుకుంటే సరిపోతుందండి ఎక్కువ కలపొద్దు ఈ బియ్య పిండి నీళ్లు పోసిన తర్వాత మనకి చిక్కగా అయిపోతుంది ఆ చిక్కదనం కోసం ఈ నీళ్లు యాడ్ చేసుకుంటున్నాం దీంట్లో చాలా మంది సగ్గు బియ్యం వేసుకుంటారండి సగ్గు బియ్యం వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతే సగ్గు బియ్యం కూడా వేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకొక రెండు నిమిషాలు ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని ఉడకనివ్వండి బియ్య పిండి నీళ్లు పోసాం కదా బాగా ఉడుకుతుంది ఇప్పుడు మరొక రెండు నిమిషాల తర్వాత బాగా చిక్కగా వచ్చింది చూడండి ఇలా వచ్చిన తర్వాత ఈ గిన్నెను తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఇలా పోపు గరిటె పెట్టుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి మిష్టం అండి ఎంత వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది ఈ నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో కొన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకోండి ఈ జీడిపప్పులు కొద్దిగా రంగు మారిన తర్వాత దీంట్లో కొన్ని ఎండు ద్రాక్షలు కూడా వేసుకొని రెండు కలిపి బాగా వేగనివ్వండి చూడండి ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ జీడిపప్పు కిస్మిస్ని ఈ నెయ్యితో సహా ఈ పాల తాలికల పాయసంలో వేసుకోండి ఇప్పుడు ఇవి కూడా వేసుకున్న తర్వాత నిదానంగా ఒకసారి కలుపుకొని కొద్దిగా చల్లారినివ్వండి వేడి మీద మనం బెల్లం పాకం వేసేస్తామంటే ఒక్కొక్కసారి ఇరిగిపోతుందండి పాలు విరిగిపోతాయి అందుకని కొంచెం చల్లారిన తర్వాత బెల్లం పాకాన్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ పాయసం కొంచెం చల్లారిన తర్వాత ఈ బెల్లం పాకం వేసుకొని కలుపుకోండి దీంట్లో నేను యాలకుల పొడి వేశానండి ఆ బిట్టు కట్ అయిపోయింది మీకు చూపించలేకపోతున్నాను లాస్ట్లో యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోండి నిదానంగా కలుపుకోండి స్పీడ్గా కలుపుకోకుండా అంతే చాలా సింపుల్ కదా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు లాస్ట్ రెసిపీగా మోతకాలు చేసుకుందాం రండి ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకోండి పచ్చి కొబ్బరి తురుము అండి ఇది నేను మిక్సీకి వేసేసుకున్నాను మీకు కావాలంటే తురుము కొనైనా వేసుకోవచ్చు దీంట్లోనే ఒక కప్పు బెల్లం వేసుకోండి ఒక కప్పు కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ బెల్లం పూర్తిగా కరిగి ప్యాన్కి కాస్త అంటుకోకుండా రావాలి అలా వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉడికించండి ఇప్పుడు చూడండి ఈ పాకం అనేది కాస్త దగ్గర పడుతుంది అన్నప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇలా ప్యాన్కి అంటుకోకుండా వచ్చినప్పుడు ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టేసుకొని చల్లారినివ్వండి ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక కప్పు వాటర్ పోసుకొని ఈ వాటర్లో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఈ వాటర్ని బాగా మరగనివ్వండి ఇప్పుడు ఈ వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో ఒక కప్పు బియ్య పిండి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి పిండి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నేను ఇక్కడ పొడి బియ్య పిండే తీసుకున్నాను ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఈ కి మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి యావిరికి పిండి అనేది మీకు బాగా మొగ్గుతుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత ఈ కి మూత తీసేసి చేతితోటి ఈ విధంగా ప్రెస్ చేస్తూ ముద్దలాగా చేసుకోండి మనకి చపాతి ముద్ద ఎలా అయితే వస్తుందో ఆ విధంగా వస్తుంది మీకు చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చిందో ఇలా సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా చేతితోటి రోల్ చేసుకుని ఇలా వేళ్లతోటి కాస్త వెడల్పుగా వచ్చేటట్లు ప్రెస్ చేసుకోండి చివర్ల మటుకే మీకు పల్చగా రావాలి మధ్యలో కాస్త మందంగా ఉండేటట్లు చేసుకోండి ఈ విధంగా గిన్నె షేప్ లో చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి స్వీట్ ని ఇలా లడ్డు లాగా చేసుకుని మధ్యలో పెట్టుకుని ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్లు క్లోజ్ చేసుకోండి అంతే చాలా సింపుల్ చూడండి పర్ఫెక్ట్ గా మోదక్ రెడీ అయిపోయింది లేదు మీరు ఈ మోదక్ పైన కాస్త డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఇలా పిండి ముద్దను తీసుకొని ఇలా గిన్నె షేప్ లో చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్లు మడుచుకోండి ఇలా మడుచుకున్న తర్వాత ఈ స్వీట్ ని మధ్యలో పెట్టేసుకొని ఇలా చేతి తోటి లైట్గా ప్రెస్ చేసుకుంటూ క్లోజ్ చేసేసుకోండి మీరు డిజైన్ ఇవ్వాలి అనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు మీకు ఈ ప్రాసెస్ కాస్త కష్టంగా అనిపిస్తే ఇంకొక సింపుల్ ప్రాసెస్ ఏంటంటే ఇలా మోదక్ చేసుకున్న తర్వాత ఇలా స్పూన్తో కానీ లేదా చాకుతో కానీ ఈ విధంగా డిజైన్ చేసుకోండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్ గా అయిపోతుంది చూడండి పర్ఫెక్ట్ గా వచ్చింది కదా చూడటానికి కూడా చాలా బాగుంది కదా ఇలా అన్ని మోదకులు రెడీ చేసుకున్న తర్వాత ఇలా కాస్త హోల్స్ ఉన్న ప్లేట్ కానీ ఏదైనా తీసుకొని దీంట్లో పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకోండి ఒకవేళ మీ దగ్గర ఇలాంటిది లేనట్లయితే ఇడ్లీ పాత్రలు అయినా ఇప్పుడు మూత తీసి చూద్దాం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకున్నారంటే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత వీటిలన్నింటినీ తీసేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి మరి చూసారు కదండి వినాయకుడికి నైవేద్యంగా చేసేటటువంటి ఐదు రకాల ప్రసాదం రెసిపీస్ని ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి